ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. అందుకు సైనికుల్లా మేమందరం కూడా పనిచేస్తాము. ఆ విధంగా పనిచేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి, అందరికీ కూడా మరి తెలియజేస్తూ తప్పకుండా ఈ పార్టీని అందరూ గెలిపించాలి, అదేవిధంగా పార్టీని ఆదరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ ఆ ఫలితాల్ని అందుకోవాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా కోరుతూ నమస్కారాలతో సెలవు తీసుకున్నాను. ప్రత్యక్ష ఎన్నికల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన ఆ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. వారు ఏది ఆదేశిస్తే ఆ విధంగా పయనించడానికి, ఆ విధంగా ప్రజలకి సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆదేశం మాత్రం పార్టీ అధ్యక్షుల వారిదే. వారు ఏ అవకాశం ఇచ్చినా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.